మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న రామోజీరావు శైలజ కిరణ్లకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి జూలై ఐదున గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఇతర నిందితులతో కలిపి ఒకేసారి విచారించడానికి హాజరు కావాలని డీఎస్పీ సిహెచ్ రవికుమార్ పేరిట ఈ నోటీసులు ఇచ్చారు మార్గదర్శి అక్రమాలపై ఏపీసీఐడి అడిషనల్ డీజీ సంజయ్ మొన్న కొన్ని కీలక విషయాలు వెల్లడించారు చిట్ ఫండ్స్ చట్టాలను నిబంధనలు ఉల్లంఘించిందని ఖాతాదారుల హక్కుల పరిరక్షణకే మార్గదర్శిపై దర్యాప్తు కొనసాగుతుందని డీజీ సంజయ్ మీడియా సమావేశంలో వెల్లడించిన రెండు రోజులకే ఈ నోటీసులు జారీ చేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్లో మూడేళ్ల లావాదేవీలను పరిశీలించి అక్రమాలపై ఆధారాలను సేకరించామన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శకు ఉందని ఏపీసీఐడి అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు చిట్ ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతో పాటు మార్గదర్శి సంస్థ వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారు ఆయన మార్చి పదిన మార్గదర్శి కేసు దర్యాప్తు చేపట్టామని ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు మార్గదర్శుల కేసులో ఏ వన్గా రామోజీరావు ఏ టూ శైలజా కిరణ్ ఏ త్రీ మార్గదర్శి ఫోర్మెన్ ఏ ఫైవ్ ప్రిన్సిపల్ ఆడిటర్ కేవ్ కుమార్ని నిందితులుగా చేర్చినట్లు తెలిపారు సిఐడి డీజీ విచారణలో వీరు సహకరించట్లేదని చెప్పారు వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చని చెప్పారు ఆయన సిఐడి ఎవరి ఒత్తిడితోనో దర్యాప్తు చేయట్లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన సమాచారంతో ఆడిటింగ్ చేశామన్నారు మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ యాక్ట్ను ఫాలో కావడం లేదన్నారు రామోజీరావు వయసుకు గౌరవం ఇచ్చాం కాబట్టే హైదరాబాద్ వెళ్లి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు సిఐడి చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తుందని అయితే దర్యాప్తును అడ్డుకునేందుకు సిఐడిని కించపరిచేలా వార్తలు రాస్తున్నారని అన్నారు డీజీ సంజయ్ మార్గదర్శక కేసులో విచారణ జరపాల్సిందిగా కేంద్ర విచారణ సంస్థలను కోరామని స్పష్టం చేశారు మరోవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అదే రోజు కీలక నిర్ణయం తీసుకుంది మార్గదర్శికి చెందిన ఇరవై మూడు చిట్ గ్రూప్లను నిలిపివేసింది ఆరు వందల నాలుగు కోట్ల టర్నోవర్ గల ఇరవై మూడు చిట్ గ్రూప్స్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అనంతపురం అరండల్పేట నర్సరావుపేట విశాఖపట్నం తణుకు రాజమండ్రి బ్రాంచుల్లో ఆడిటింగ్లో గుర్తించిన అక్రమాల మేరకు మార్గదర్శ చిట్స్ గ్రూప్స్ నిలిపివేశామని ఆ శాఖ కమిషనర్ తెలిపారు అందులోని గ్రూప్ సభ్యులకు ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తామని క్లారిటీ ఇచ్చారు చిట్ పాడుకున్న వారికి మార్గదర్శి వెంటనే డబ్బులు ఇవ్వదని మార్గదర్శిలోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేలా బలవంతం చేస్తారని ఇది నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు చిట్ రిజిస్టార్ అనే వ్యవస్థను వాడుకొని ష్యూరిటీ ఇచ్చిన వారి ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు ఇది కూడా అక్రమమేనని చెప్పారు సిఐడి డీజీ